నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే చందు శ్రీనివాస్ గారు. నమస్కారం అండి సన్న గారు. శ్రీనివాస్ గారు, ఓ పక్క రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉంటే ఏపీలో మాత్రం ఆ ఎన్నికల వేడి ఇంకా రాజుకుంటోంది. మరోపక్క మనం చూస్తున్నాము జోగయ్య గారు ప్రతిరోజు ఏదో ఒక సందర్భంగా రైట్ ఉత్తరాలు రాస్తూ ఇటు పొత్తులకు సంబంధించి ఆయన ఒక స్టెప్ ముందుకు తీసుకుని అబ్బాయి మీరు ఎలా ఉండండి అలా ఉండండి అని చెబుతూ సో లేఖలు విడుదల చేస్తే వాళ్ళని సమాయత్తపరుస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంకొక లెటర్ను కూడా చూసాం రీసెంట్గా, ఏం చెప్తారు ఆ లేఖ సారాంశం ఏంటి? అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. డెఫినెట్గా అంటే గతంలో రాసిన లేఖలతో పోలిస్తే అన్నిటి కూడా ఆయన శుద్ధిమెత్తంగా అందరికీ తగిలేటట్టే చెప్తాడు. అటు టీడీపీకి కానీ జనసేనకి కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, పవర్ షేరింగ్ ఎలా ఉండాలి, సీట్లు ఎన్ని ఉండాలి, ఓట్లు ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతాయి అనేది ఆయనకున్న అపారమైన అనుభవం. 88 సంవత్సరాల వయసులో ఆయనకున్న 68 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. అంటే ఆయనకి ఎంత అనుభవం ఉంది, ఎంతమంది ముఖ్యమంత్రుల దగ్గర చేశాడు, ఆయన ఇన్ఛార్జ్ సీఎం కూడా చేశాడు ఇంటరామారావు గారు ఉన్నప్పుడు, ఆ తర్వాత హోమ్ మినిస్టర్ చేశాడు. ఆయన చేయని మంత్రి పదవులు లేవు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్న వ్యక్తి, ఒక సీనియర్ నాయకుడు. అటువంటి వ్యక్తి ఈరోజు రాసిన లెటర్ చూస్తే కనుక చాలా చక్కగా ఆ 3 పేజీల్లో ఇంత ఇదిగా ఎంతమంది సలహాదారులు ఉన్నా ఇంత ఇదిగా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. చాలా విపులంగా ఈ సీట్లు ఎక్కడెక్కడ స్థానాలు వీళ్ళకి వీళ్ళకి ఇస్తే బాగుంటుందని ప్రతి ఒక్కటి ఆయన బేరీజు వేస్తూనే లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే నిన్నటి దాకా ఒక ఎత్తు సీట్లు ఎన్ని ఇవ్వాలి, గౌరవప్రదంగా జనసేన ఏ విధంగా చూసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి, ఎన్డీఏ బీజేపీ పాత్ర ఏంటి అనేది ఇప్పుడు దాకా అభ్యర్థులు ఎవరెవరు ఎక్కడ నిలబెడితే గెలుస్తారు అనేది చెప్పగలిగారు. ఇప్పుడు అసలు ఎలా గెలవాలి, ఎలక్షనరింగ్ ఎలా చేయాలి, పోల్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి, క్షేత్రస్థాయిలో ఓటర్ని తీసుకెళ్లి బూత్ దాకా ఎలా వేయించాలి అనేది 2019 ఎలక్షన్స్లో ఉదహరిస్తా అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న ఓటు పర్సెంటేజ్ ఎంత వచ్చింది, వైసీపీకి 51% వచ్చింది, టీడీపీకి ఎంత వచ్చింది, 40% వచ్చింది, జనసేనకి 6 పాయింట్ ఆయన క్లియర్గా మెన్షన్ చేశారు 6.9%, బీజేపీకి వచ్చేందుకు 0.9%. అప్పుడున్న పరిస్థితి ఉంటుందా అంటే ఎప్పుడు ఉండదు. ఓ ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉంటుంది, దాన్ని అధికార పక్షం చేయనిది యువత ప్రతిపక్షాలన్నీ కూడా అది క్యాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా చక్కగా ఫస్ట్ పేరా నుంచి చూసుకుంటే 2వ పేరా వచ్చేసరికి 2019లో ఆ రోజు పరిస్థితులు ఆయన చెప్పిన లెక్క ప్రకారం 49.95%, రైట్, సరే ఆయన 51% అన్నారు అనుకోండి, దానికి 1,55,88,569 ఓట్లు వైసీపీకి వచ్చినాయి. 151 సీట్లు ఇచ్చారు, 22 మంది అనిపించారు. అదేవిధంగా తను చెప్పినట్టుగా 39.5 అంటే 40% టీడీపీకి, 1,23,04,688 ఓట్లు ఆ రోజు వచ్చినాయి. ఇకపోతే ఈయన చెప్పినట్టుగా 6.9% ఉన్న జనసేనకి 17,36,811 ఓట్లు వచ్చినాయి. అప్పటి నుంచి ఇప్పటికి ఓట్ పర్సంటేజ్ ఎలా పెరిగింది అనేది విపులంగా చేశాడు. మనం చూసాం 3వ పేరా వచ్చేతలకి ఆయన చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆ రోజున్న ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 151 సీట్లు వైసీపీ గెలుచుకుంది, సెకండ్ ప్లేస్లో 40% వచ్చి 23 సీట్లు మాత్రం టీడీపీ గెలుచుకోగలిగింది, 1 సీటు 6.9%తో 1 సీటు గెలుచుకోగలిగింది జనసేన అనేది చక్కగా చెప్పగలిగాడు. ఇకపోతే అప్పటి నుంచి ఇప్పటికి ఏ సమాజవర్గాలు ఏ ఓటు ఏ పార్టీకి వెళ్ళినాయి అనేది కూడా విపులంగా చెప్పాడు, గణాంకాలతో సహా చెప్పాడు. దాన్ని ఇప్పుడు ఏమైందంటే పంచాయతీ ఎలక్షన్స్లో అది మారు, పంచాయతీ ఎలక్షన్లో టీడీపీ అసలు పోటీ కూడా లేదు. అవును, అప్పుడు జనసేన అనేది ముందుకు వచ్చింది, ఓటు పర్సంటేజ్ని 6.9 నుంచి 16% పెంచుకోగలిగింది, కొన్ని కొన్ని ప్లేస్లో 18% కూడా వచ్చింది. మనం చూసాం ఎందుకంటే టీడీపీ పోటీ చేసేవాళ్ళు ఆ రోజున ఆ ధైర్యం చేయాల. అప్పుడు దాన్ని ఉదహరిస్తా అప్పుడు 16% పెరిగిందంటే ఎవరిది చీల్చుకునేట్టు వైసీపీదే కదా, 9% అక్కడ వైసీపీ నుంచి తీసేసుకున్నారు. అప్పుడు ఇప్పుడు ఏం చెప్పాడంటే 6.9% నుంచి జనసేన 16% పెరిగింది. సెంటిమెంట్ ప్రకారం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఉన్న ప్రకారం టీడీపీ ఓటు బ్యాంక్ని 40% 2% పెంచుకొని 40% ఉన్నది. కాబట్టి ఇప్పుడు 40+16 అంటే 56. బీజేపీ 0.9% నుంచి 2% పెరుగుతుంది రేపు ఎలక్షన్ అని చెప్పారు. అప్పుడు బీజేపీ కూడా కలిస్తే అప్పుడు ఏమవుతుందండి, సో విజయం తథ్యం అన్నట్టుగా 58% లెక్కలు చెప్తున్నారు. అప్పుడు ఏమైంది, 42%తో అధికారం కోల్పోయే అవకాశం వైసీపీకి ఉంటుంది అనేది సుస్పష్టంగా మారుతున్న పరిస్థితికి అనుగుణంగా ఈ 4.5 సంవత్సరాల్లో
దాదాపు 50 రోజులు ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు జరిగిన పరిణామాలు ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకతున్నది అనేది విపులంగా చెప్పారు. ఇది కరెక్ట్గా మీరు చేసుకొని వెళ్ళగలిగితే మీ కూటమి విజయం తథ్యం. అండ్ ఈ కూటమికి సంబంధించిన ప్రతికూల అంశాలు ఏమున్నాయి, అవరోధాలు ఏమున్నాయి, వీటిని వివరిస్తూనే వాటిని ఎలా దాటగలాలి లేకపోతే వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలో కూడా చాలా విపులంగా ఆ లెటర్లో మనం చూసాం. రైట్, ఆయన 3 పేజీలు రాస్తారు కానీ మళ్ళీ ఇంకొకసారి చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన అది కూడా చూడాలి, చూసుకోవాలంటే గెలుపు అంత ఈజీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అధికారాన్ని తీసుకోవాలంటే ప్రధాన ప్రతిపక్షాలకు అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయన స్ట్రాటజీ అనుకుంటుంది, ఆయన కూల్ గా కామ్ గా ఏమి స్పందించకుండా ఉన్నారు అని అంటేనే వెనకాల చాలా పెద్ద కసరత్తు జరుగుతుంది. వ్యూహాలు డెఫినెట్ గా ఉంటాయి. ఆయన ఎక్కడ సామాజిక సమీకరణలో ఆయన ఓటు ఎమ్మెల్యేలు మారుస్తున్నా ఎంపీలు మారుస్తున్నా ఆయన ఈక్వేషన్స్ ఆయనకు ఉంటాయి. పండిపోయాడు రాజకీయాలు, తన మన తేడా కూడా లేదు, తల్లి అయినా చెల్లి అయినా ఒకటి రాజకీయాల్లో ఆయనే ఉండాలి, తప్పితే ఎవరి మాట వినడు అది మనకు కనపడుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే పొత్తు ధర్మం పాటించి శాసనసభ పార్లమెంటు తదితర స్థానాల్లో అధిక ఉభయలు కూడా ఆమోదయోగ్యంగా ముందుకెళ్ళాలి, అప్పుడే ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు. ఓటు ట్రాన్స్ఫర్ అవ్వడం అంటే ఇటు ఓటు అటు అటు ఓటు ఇటు పడాలి. ఇప్పుడు 3 పార్టీలు వెళ్తున్నాయండి, సైకిల్ గుర్తుకే నిలబడిన చోట జనసేన వాళ్ళు కూడా సైకిల్కి వేయాలి, బీజేపీ కూడా సైకిల్కి వేయాలి. అట్లా జనసేన నిలబడిన చోట సైకిల్ గుర్తేసి రెండు పార్టీల వాళ్ళు ఇక్కడ సపోర్ట్, బీజేపీ కూడా ఇక్కడ చేయాలి. అంటే ఏంది ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఈ 3 పార్టీలు కలయిక అంటే కలయిక రేపు మాపు 22-23 తేదీల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారు, బీజేపీ కొన్ని సీట్లు అడిగింది, పార్లమెంట్ స్థానాలు అడిగింది, అవి ఇవ్వాలి, జనసేన కావాల్సినవి తీసుకోవాలి. ఈలోపు ఎక్కడికక్కడ ఆయన ఉత్తరాంధ్ర పర్యటన విశాఖపట్నం రాజమండ్రి కూడా వెళ్ళాడు, రేపు భీమవరం కూడా చూసుకొని చంద్రబాబు నాయుడు గారు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. పొత్తు పొడిచింది, అదే అది పొత్తు పొడవకూడదు అనుకున్న వైసీపీకి ఇది ఒక రకంగా ఊహించిన పరిణామం. కాకపోతే ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది చక్కగా అవరోధాల గురించి చెప్పాడు. రెండోది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సంక్షేమ పథకాలు తీసుకున్నారంటే ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం తీసుకున్నారు ఉన్నారు. అవును, వాళ్ళు అంత తేలిగ్గా ఇక్కడ ఓటు వేస్తారా? ఎలా ఓటు? ముఖ్యంగా మహిళలు ఇప్పటికీ జగన్ గారు వెంటున్నట్టుగానే మనం లెక్కలు కూడా చూస్తున్నాం, సర్వేల్లో కూడా తేలుతుంది. సో వాళ్ళను కూడా వీళ్ళ వైపు తిప్పుకోవడం అనేది ఎంతవరకు సాధ్యం అనేది ఇక్కడ ప్రశ్న. డెఫినెట్ గా అది తీసుకోవాలంటే మరింత పారదర్శకంగా ముందుకెళ్ళాలి. అంటే పార్టీలకు అతీతంగా మేము ఎలక్షన్ వరకు రాజకీయాలు అంటే పార్టీలు ఏదైనా కానీ మాకంతా ఒకటే, ప్రజలు తరపున మేము కష్టపడిన ఇదితో ఆ నమ్మకాలిగా కలిగించి ఈ పథకాలు మరింత సరళీకృతంగా ఒక అధికార పార్టీ కాకుండా అందరికీ వెళ్ళేటట్టుగా సంక్షేమ పథకాన్ని మరింత పారదర్శకంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ తన రాజకీయ అనుభవంతో కావచ్చు, తన లేకపోతే తన ఏజ్ను బట్టి, అంటే ఇన్ని రాజకీయాలని ఇంతమంది ముఖ్యమంత్రులు చూసిన అనుభవంతో కావచ్చు, జోగయ్య గారు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నారు. బట్ మన రాజకీయ నాయకులు, మన రాజకీయ నేతలు దీన్ని ఎంతవరకు తీసుకుంటారు, ఎంతవరకు అమలు పరుస్తారు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. డెఫినెట్గా ఎందుకంటే ఇంత కొంచెం సానుకూల అంశం వాళ్ళకి అనిపించినా మేబీ ఇన్ని ఉత్తరాలు రాసి ఉండే అవకాశం ఉండకపోయి ఉండేదేమో. కొంతమంది సర్వేలు ఉన్నాయి, సర్వేలు మాకే వస్తాయి, ఆ రిపోర్ట్లు ఈ రిపోర్ట్లు వస్తాయి అని చెప్పేసి మేము గెలిచినట్టే అని చెప్పి నిద్రపోతే కుదరదు. అక్కడ ఎవరిని ఎదుర్కొంటున్నారు తెలుసా? చాలా పెద్ద వ్యక్తిని ఎదుర్కొంటున్నారు. ఆ సమయంలో ఆర్గనైజేషన్ కూడా పటిష్టంగా ఉండాలి. టీడీపీకి ప్లస్ ఏంటంటే క్షేత్రస్థాయిలో బూత్ ఏజెంట్స్ ఉంటారు, అట్లా బీజేపీ సంస్థాగతంగా వాళ్ళ క్షేత్రస్థాయిలో ఉంటారు, వాలంటీర్గా పనిచేసేవాళ్ళు. అదేవిధంగా జనసేన కొద్దిగా అందిపుచ్చుకొని వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో బూత్ మేనేజ్మెంట్ తీసుకోవాలి. అదేవిధంగా ఎలక్షన్ కూడా అలవాటు చేసుకుంటే కనుక ఈ అవరోధాలని ప్రతికూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఫైనల్గా అనుకూలం చేసుకుంటే కనుక ఈ 60 అసెంబ్లీలు ఆయన ఏం చెప్పాడు, తర్వాత 6 పార్లమెంటు స్థానాలు కావాలని చెప్పన్నాడు. దాంట్లో కాపులు ఎక్కువగా ఉన్న చోట కాపులకి ఇవ్వండి, మిగతా బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా ఏమని చెప్పి క్లియర్గా మనం 2 దఫాలుగా మనం చూసాం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని న్యాయపరంగా ఓ పర్సంటేజ్ గౌరవంగా సీట్లు ఇచ్చినప్పుడు, పవర్ షేరింగ్ కూడా పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అనే దాంట్లో ఉంది అనే ఆలోచన కలిగినప్పుడు ఇవన్నీ మంచి జరుగుతాయి. అదే సమయంలో బీజేపీ చెప్పిన మాట కూడా వినాలి. 3 పార్టీలు కనుక వెళ్తే బీజేపీ ప్లస్ ఏంటంటే మరలా ఏ సర్వేలు చూసుకున్నా మరలా అధికారంలోకి బీజేపీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చిరకాల వాంచ అయిన రాజధాని విషయంలో, అమరావతి విషయంలో, స్పెషల్ స్టేటస్ విషయంలో, పోలవరం విషయంలో, విశాఖ స్టీల్ విషయంలో అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా మనం తీసుకునే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఈ ఈ 3 పేజీల్లో దాని తనకున్న సుదీర్ఘంగా అనుభవం, ఎలక్షనరింగ్ ఎలా చేసుకోవాలా, ఏ విధంగా అవతల పార్టీని ఎదుర్కోవాలా, విపులంగా 3 పేజీల్లో ప్రతి లైన్ ఒక ఆనిముచ్చులాగా మనకు ఉందనేది మనకు అర్థమవుతుంది. దీని కనుక టీడీపీ జనసేన బీజేపీ తీసుకుంటే డెఫినెట్గా ఈ కూటమి సక్సెస్ తీసుకెళ్లే అవకాశం. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.